అప్పులు తీరుస్తారా అప్పులు ఇప్పిస్తారా ఇవి ప్రభుత్వాలకు సంబంధించిన విధానపరమైనటువంటి నిర్ణయాలు వాటిట్లలో న్యాయ వ్యవస్థ జోక్యం తీసుకో చూసుకోబోమని తేల్చి చెప్పింది తాజాగా అన్నమయ్య డ్యామ్ తెగిపోవడం వల్ల నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది అట్లాంటి ఆదేశాలు తాము ఇవ్వలేమని స్పష్టం చేసింది అట్లాగే బాధితులకు ఇంత మొత్తాన్ని పరిహారం ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమని డ్యామ్ తెగిపోవడం వల్ల నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వం పరిహారం చెల్లించిందని ప్రభుత్వం చేయాల్సిందంతా చేసినప్పుడు ఇంకా చేయడానికి ఏముందని పిటిషనర్ ప్రశ్నించింది డ్యామ్ మానవ తప్పిదం కారణంగా తెగిపోయిందని ఏ ఆధారంగా చెప్తున్నారని నిలదీసింది పత్రికా కథనాలను ఆధారంగా చేసుకుని చెప్తున్నట్టుందని ఒక కథనం గురించి ప్రస్తావించింది మానవ తప్పిదం అంటే అది ఎవరో నిర్దిష్టంగా చెప్తే వాళ్ళ మీద చర్యలకు ఆదేశాలు ఇస్తామని డ్యామ్ తెగిపోవడం వల్ల ఎంతమంది రైతులు నష్టపోయారో వాళ్ళకున్న భూ విస్తీర్ణం ఎంత తదితర వివరాలు తమ ముందుంచాలని పిటిషనర్ని హైకోర్టు ఆదేశించింది అలాగే ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్కు తిరుగు సమాధానం రిప్లై ఇవ్వాలని కూడా పిటిషనర్ని ఆదేశించింది తదుపరి విచారణ ఆగస్టు 2కు వాయిదా పడింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ స్వామిరాజుల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది బీజేపీ నేత వేసిన పిల్లిది అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడానికి అధికారులు నిర్లక్ష్యమే కారణమని బాధ్యులైన అధికారి మీద చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులుగా మారిన ప్రజలకు పరిహారం చెల్లించేలా రుణమాఫీ చేసేలా రైతుల పొలాల్లో వేసిన ఇటుక ఇసుక మేటల్ని అమ్ముకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన బీజేపీ నేత ఎన్ రమేష్ నాయుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసి వ్యాజ్యం మీద ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది దీంట్లో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే చింతల సుమన్ వాదనలు వినిపించారు ఆకస్మిక వరదల వల్ల సామర్థ్యానికి మించి నీరు డ్యాంలో చేరడం వల్ల డ్యాం తెగిపోయిందన్నారు వరుసగా 2020-21 సంవత్సరాలు సామర్థ్యానికి మించి నీరు ప్రాజెక్టుల్లో చేరడంతో పాటు 6 నుంచి 7 గంటల్లోనే భారీ వరద సంభవించడం పలు చెరువులు తెగిపోయి ఆ నీరు ప్రాజెక్టులకు చేరడం నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదం కావడం ఇలాంటి అంశాలు డ్యాం తెగిపోవడానికి కారణమయ్యాయని వివరించారు బాధితులకు పరిహారం చెల్లించామని ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చామని చెప్పారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 6.5 కోట్లు ఖర్చు చేశామన్నారు వరదల్లో చనిపోయిన 33 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించామన్నారు పంట నష్టానికి మొగజీవాలను కోల్పోయిన యజమానులకు 4.5 కోట్లు ఇచ్చామని సుమన్ తెలిపినటువంటి నేపథ్యంలో విచారణకు కమిటీ నియమించండి అన్నటువంటి అంశం వీటి మీదన కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అవి